అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఈ యొక్క విలేకరుల కానీ మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరుడు పుట్టా మహేష్ యాదవ్ గారిని మీ మీడియా సోదరులందరికీ కూడా పరిచయం చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం 100కి 100% కూడా అధికారంలోకి వస్తుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పుట్టా మహేష్ యాదవ్ అనే ఒక నవ యువకుడు ఈ యొక్క ఏలూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి కానీ పుట్టా మహేష్ యాదవ్ గారి యొక్క విజయానికి మీ మీడియా సోదరులందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని, మీ మీడియా అంతా కూడా అండగా దండగా మెండుగా ఉండి ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించి మీ మీడియా సోదరులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వ గెలుపుకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులందరినీ కూడా కోరుకుంటూ ఈ ఎన్నికల్లో ఏలూరు పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉంగుటూరు జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటిగారు రాధాకృష్ణ గారు, దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారు, నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొలుసు పార్థసారథి గారు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారు, పోలవరం జనసేన పార్టీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు గారు, కైకులూరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గారు. ఎన్డీఏ పార్టీ తరఫున 7 నియోజకవర్గాల్లో 2 జనసేన పార్టీ, 1 భారతీయ జనతా పార్టీ, 4 తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న మీ అనుభవాన్ని అంతా కూడా ప్రజా సమస్యల పట్ల మీకున్నటువంటి అవగాహనను పూర్తిగా ప్రజలకు తెలియజేయటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి మీ మీడియా అంతా కూడా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తమ్ముడు మహేష్ యాదవ్ గారు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మొదటిది పోలవరం ప్రాజెక్టు. పోలవరం అంటే 5 జిల్లాలకు పంట పొలాలకు నీటి స్థిరీకరణ, సాగు తాగునీటికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 5 సంవత్సరాల అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఖర్చు చేశారో, ఎంత తక్కువ ఖర్చు పెట్టారో అన్న విషయం మీ మీడియా సోదరులందరూ కూడా ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్టు జలజలా పారేదన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే బాధ్యత మీడియా సోదరులు తీసుకోవాలని, అలాగే చింతలపూడి లిఫ్ట్ పథకం కూడా 4,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ బడ్జెట్ ఉన్నటువంటి ఆ పథకానికి 3,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే ఇప్పటికి ఒక తట్ట మట్టి వేయి కూడా వేయకోకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఓడించి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చింతలపూడి లిఫ్ట్ పథకాన్ని ముందుకు నడిపించడంలో కానీ, అలాగే ఆక్వారంగం ఎంత వెనకబడి ఉందో మాకన్నా మీ మీడియా సోదరులకు ఎక్కువ తెలుసు, అటువంటి వెనకబడి ఉన్నటువంటి ఆక్వారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో అన్ని సమస్యల మీద, అలాగే కొల్లేరు ప్రధానమైన సమస్య మన ఏలూరు జిల్లాలో, అటువంటి కొల్లేరు సమస్యకి కాంటూరు సమస్య ఉంది, ఆ కాంటూరు సమస్యను తీర్చడంలో కానీ డెల్టా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంది, ఆ మంచినీటి సమస్యను తీర్చడంలో కానీ, అలాగే పామాయిల్ రైస్ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మార్కెట్ విషయంలో ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా మాతో పాటు మీ మీడియా సోదరులందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉందన్న వాస్తవం మాకు కూడా తెలుసు కాబట్టి వాస్తవ పరిస్థితులు మీ మీడియా సోదరులందరూ కూడా ప్రజలకు తెలియజేయండి, రాబోయే రోజుల్లో పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పి మీ మీడియా సోదరులందరూ కూడా ప్రజలకు ఇచ్చే పిలుపంతా కూడా మీరంతా కూడా సహకరించాలని, ఏదైతే నేను చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి ఈ సమస్యల పరిష్కారం పట్ల 150,000 పైబడి మెజార్టీతో గెలబోతున్నటువంటి తమ్ముడు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారి యొక్క కృషి ఫలితంగా రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఈ సమస్యల మీద ఆయన పూర్తి స్థాయిలో పోరాటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పోలవరం, చింతలపూడి లిఫ్ట్, కొల్లేరు సమస్య, ఆక్వా రైతుల సమస్య, అలాగే కమర్షియల్ క్రాప్స్ మీద ఉన్నటువంటి ఇబ్బంది, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా, మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పార్లమెంట్ సభ్యుడిగా మహేష్ యాదవ్ గారు చేసేటువంటి కృషికి మీడియా సోదరులందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని, మద్దతు ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి నవయువకుణ్ణి
పనిచేసే యువకుడిని, ఒక మంచి వ్యాపారం చేసేటువంటి ఒక చిన్న వయసు కుర్రాడిని ఇక్కడికి ఇస్తే సమస్యల మీద పూర్తి స్థాయిలో పోరాడతాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం చేసి, ఆ నిర్ణయం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏలూరు పార్లమెంటుకు పోటీ చేసినటువంటి మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విషయంలో మీ మీడియా సోదరులందరూ కూడా మాకు పూర్తిగా సహకరించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.